హై వ్యూవర్స్, ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. అప్డేట్ అని ఎందుకు అన్నాను, ఆల్రెడీ గతంలో కొన్నిటికి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూషన్ అన్నట్టు. ఇంతకేంటది, ఈ నవంబర్ 15కి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతుంది. 800 కోట్లకు చేరిద్దట. 1950 అప్పుడు జనాభా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని చూస్తే అప్పుడు ఉన్నటువంటి జనాభాకి ఇది 3 రెట్లట. సో ఆన్ యావరేజ్గా అప్పుడు వచ్చేసి 270 కోట్లు ఉండొచ్చు ప్రపంచ జనాభా. 1950 తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ రకంగా 800 కోట్లకు చేరుతుంది 2022. ఇక రేపు 2030కి 850 కోట్లు అయిద్దట. 2030కి 850 కోట్లు. ఇక 2050కి 970 కోట్లకు చేరుకుండిద్దట ప్రపంచ జనాభా. అదే 2080 కనుక చూసుకున్నట్టయితే 1040 కోట్లకు చేరుకునేదట. 1040 కోట్లు. అదే 2100 సంవత్సరానికి వచ్చేసి 1120 కోట్లకు చేరుకునేదట. ఇక మన 2020లో వచ్చేసి మొత్తంగా చూసుకుంటున్నప్పుడు జనాభా పెరుగుదల 1% కన్నా తక్కువగా నమోదైంది మొన్ననట. అంటే 1950 నుంచి చూసుకుంటూ ఉన్నట్టయితే 2020లోనే ఊహించినటువంటి విధంగా జనాభా 1% తక్కువైంది, తక్కువగా నమోదైంది. అంటే జనాలు పుట్టినలు తక్కువే. అలా తక్కువగా పుడుతూ ఉన్నా సరే జనాభా ఏ రేంజ్లో పెరుగుతున్నారో చూడండి. ఈ వేలో మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ప్రస్తుతం చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా, రేపు 2023లో చైనాని మన భారతదేశం అధిగమించింది. సో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏంటంటే ఇన్నాళ్ళు చైనా చైనా అన్నారు, ఇక 2023 నుంచి భారతదేశం చెప్తూ ఉంటారు. ఇక మెయిన్గా ఇక్కడ మొత్తం ఈ జనాభాకి సంబంధించి పెరుగుదల గమనిస్తూ ఉన్నట్టయితే 50% మించి జనాభా పెరుగుదల 8 దేశాల్లో నమోదైంది. ఆ 8 దేశాలు ఏంట్రా బాబు అన్నప్పుడు ఫస్ట్ మనదే ఉంది, ఇండియా, 2 నైజీరియా, 3 ఇథియోపియా, 4 ఈజిప్ట్, 5 కాంగో, 6 ఫిలిపీన్స్, 7 పాకిస్తాన్, 8 టాంజానియా. ఈ 8 దేశాల జనాభా ఇబ్బడిగా పెరుగుతూ ఉన్నారట. సో నాకు తెలిసి త్వరలో ఖచ్చితంగా జనాభా నియంత్రణ వేలో ప్రభుత్వాలు కనుక అడుగులు కనుక వేయకపోతే రానున్న రోజుల్లో బతకడం కష్టమే. ఎందుకంటే సౌకర్యాలు దాని తగ్గట్టు కల్పించాలి కదా, ఉన్నది ఇదే భూమి, ఇప్పుడున్న జనాభాకి అల్లలాడిపోతూ ఉంది ఆ భూమి, ఇంకా జనాలు పెరిగితే కష్టమే కదా. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పెళ్ళైనటువంటి వాళ్ళు కావచ్చు, పిల్లల విషయంలో ఒకళ్ళ లేదంటే ఇద్దరు అన్నట్టుగా ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టుగానే స్టెప్స్ అయితే వేయండి. ఇద్దరికి మించి పిల్లలు అన్నటువంటి ఆలోచన దయచేసి రానివ్వకండి.